నిజంగా చాలా కామెడీ చేస్తాడు. నేను బిగ్ బాస్ నుంచి ఇప్పుడు చాలా బిగ్ బాస్ చూసా ఫస్ట్ నుంచి సేపు వరకు, కానీ వామ్ ఇది కామెడీ, మామూలు కామెడీ కాదు నిజంగా. అంటే నేను అనుకున్నా బిగ్ బాస్ లోగా అన్నప్పుడు ఇంత అంత కార్పొరేటర్ లేదు, ఇది కామెడీ ఉన్నా అనిపించింది, లోగానే కామెడీ అనిపించింది. కానీ ప్రోమోలో ఫస్ట్ ప్రోమో కామెడీ ఉంది, సెకండ్ ప్రోమో కామెడీ. ఫస్ట్ ప్రోమోలో సత్యం తీసుకొని ఒక చికెన్ రూమ్లోకి పోయి అలా అవుతుంది అబ్బుతు దీపం మేడం కూరి మా మోనాలిసా తుప్పి సుల్తాను అదే అదే వేరే కామెడీ అనిపించింది. ఈరోజు నిన్న రిలీజ్ అయిన ప్రోమో చూసాను, చాలా అంటే చాలా కామెడీ. ఏంటంటే అల్ల మన నాగార్జున ఎంట్రీ అయ్యానికి ఎంట్రీ అయ్యానే నిజంగా తన అల్లవర్జున దీపం నుంచి లైక్ ఒక కింగ్ నాగార్జునకి ఎంట్రీ అయ్యి అందరూ అమ్మాయిని నేర్చుకుంటారు భయ్యా. అసలు మీరు చూడండి ఏ బిగ్ బాస్ కూడా సాంగ్స్ లేవు, కానీ ఈ బిగ్ బాస్ కూడా సాంగ్ పెట్టారు. అంటే ఇది 100% ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు బిగ్ బాస్ అయ్యే లోపల ఫీలింగ్ కలిగింది. ఆ సాంగ్ చాలా చాలా వచ్చింది. ఇంకోటి సత్య కామెడీ అంటారు భయ్యా. అంటే తను చాలా రిప్లై రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటాడు. తను ఒక నాగార్జున డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ లిమిట్ లెస్ అని ఒక డైలాగ్ ఆడగానే తను ఎడారిగా పడిపోతాడు. అరే నిజంగా బిగ్ బాస్కు రాకముందు ప్రతి ఒక్క లైఫ్ చాలా రిచ్గా ఉంటుంది. ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ చీకటి అయిద్దా వెలుగు అయిద్దా అనేది చెప్పలేం కాబట్టి అంత క్లియర్గా వెలుగు ఎప్పుడైతే అయిపోతుందో నాకు ఈ వెలుగు వద్దరా బాబు ఈ కెమెరాలు వద్దని వాడు నేను సోలో కోరుకుంటా లైఫ్ అంటాడు. సో ఇవన్నీ తొక్కగానే వెళ్ళి ఎడారిలో పడతాడు. సో అట్లా అంటే ఆ ప్రసంగ దాంట్లో ఉండడం అంత పరిస్థితి అంతేనా? అంతే అంతే నిజంగా. చూడండి బిగ్ బాస్ వల్ల చాలా మంది లైఫ్ ఇచ్చిన దేశం, చాలా మంది కూడా కనుమరు అయిపోయారు బిగ్ బాస్ వల్ల. సో ఈ బిగ్ బాస్ అనేది నీ సోలో కావాలి, నేను సింగిల్ ఉండాలంటే మాత్రం చూడండి బిగ్ బాస్ అంటే ఏదైనా ఏం లేని ప్రాంతంలో అసలు ఫోన్ ఉండవు, న్యూస్ పేపర్ ఉండవు, ఏమి ఉండవు. అట్లా దగ్గర బిగ్ బాస్ అనేది నిజంగా నాకైతే ఈ విత్తన ప్రోమోలో చాలా అంటే చాలా మంది ఇప్పుడు ఏ బిగ్ బాస్ లేని అంత కామెడీ జనరేట్ చేశారు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అన్న. 100% ఈసారి కూడా అంటే బిగ్ బాస్ వాళ్ళ కాంట్రవర్సీ కన్నా లైక్ ఏమన్నా అంటే మంచి కంటెంట్ కన్నా కూడా ఈసారి కామెడీ మీద ఫోకస్ చేసిన ఫీలింగ్ వచ్చింది. బాగా వినిపిస్తున్న అంటే నన్ను ఈసారి కామెడియన్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఫీల్ ఉంది అని అనిపిస్తుంది. అనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగుంది, నైస్ కొత్త కాన్సెప్ట్ లా అనిపిస్తుంది. లాస్ట్ టైం నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? నేను లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ సపోర్ట్ చేశాను. దానికి ఆపోజిట్ ఎవరున్నారు? అమర్దీప్. వాళ్ళ వైఫ్ వస్తుందని తెలిసింది. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు, ఎలా సపోర్ట్ చేస్తావా? నిజంగా 100% చూడన్న బిగ్ బాస్ లో ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద బయట ఎంత పెద్ద తోపు అయినప్పటికీ బిగ్ బాస్ వన్ డే గేమ్ చేంజ్ చేస్తుంది. సో వన్ డే తర్వాత వాళ్ళు గేమ్ చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం తప్ప కానీ. సో వాళ్ళు ఇప్పుడు ముందు ముందే సపోర్ట్ చేసామని కాదు. 100% కొద్దిగా ఒక హైయెస్ట్ బాగా టీఆర్పీ వ్యూస్ ఉన్నా కానీ లైక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే అంటే 100% తేజస్వినమైన కనిపిస్తుంది. ఎందుకంటే తను ఆల్రెడీ అమర్దీప్ ఆల్రెడీ వచ్చేస్తాడు కాబట్టి తనకు అన్నీ తెలుసు. బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంది, సండే సాటర్డే ఏమైంది, మండే ఏమైంది, సండే ఏమైంది ప్రతి ఒక్క తెలుసు కాబట్టి 100% తను పోతే ఒక సాలిడ్ ఫైట్ ఉంటుందన్న ఫీలింగ్ అయింది. మీకు దాంట్లో చాలా మంది కావాలని పేర్లు వినిపిస్తున్నాయి కానీ అలా బిగ్ బాస్ అంటే అంత అవగాహన లేదు. కుమార్ అంటే పోదామని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ బిగ్ బాస్ అంటే తనకేం తెలియదు టూ ఫ్రాంక్. అంటే తను ఏదో ఓవర్ నైట్ ఫేమస్ అయింది కానీ తన బిగ్ బాస్ అంటే తను చూసింది లేదు అంటే ఉంచుతారంటే అన్న ఉంటే కష్టం అని చెప్పుకోవచ్చు అండి. మీరు చూడండి గంగా కూడా నువ్వు అన్న కదా, కుమార్ అంటే ఎంత రేంజ్ ఉందో అంతకన్నా రేంజ్ ఎక్కువ ఉండే గంగా. తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళింది, పాపం తను ఆడలేకపోయింది, మధ్యలో వచ్చేసింది కాబట్టి కుమార్ ఆంటీ కూడా సో సోనే అనుకున్న ఫీలింగ్ అనవచ్చు. ఒక 6 weeks ఆయన కావాల్సి టీఆర్పీ రేటింగ్ కావాలి 100% ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటాడు తాను. సో మీరు చూడండి అన్నది లేని లాస్ట్ షకిల్ మేడం తీసుకున్నారు, ఈసారి స్వాతిని తీసుకోవాలి తప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ రేటింగ్ కావాలి 100%. చూద్దాం మరి ఏం జరుగుతుంది. తను వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇప్పుడే కాదన్న బిగ్ బాస్ ఫైవ్ నుంచి తన పేరు వినిపిస్తుంది, తను పోతుంది పోతుంది. ఎప్పుడైతే తను ఒక సాంగ్ లో అగ్గి ఇచ్చిందో అప్పటి నుంచి తను వెళ్తున్న పేరు వాడిది. ప్రతిసారి తను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాయి, ఈసారి మాత్రం పక్కనబందీ ప్లాన్ చేశారు. తన ఎందుకంటే మన దావత్ అనే ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ రన్ అయింది, చాలా మంచి రన్ అయ్యింది కాబట్టి తను తీసుకుంటే నిజంగా బిగ్ బాస్ యూజ్ అవుతుంది. డాన్స్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ మరి ఎక్స్పోజ్ చేయడం కానీ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం కానీ. చూడండి బిగ్ బాస్ ఎవరు సార్ మాక్సిమం అవడానికి కాదన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్స్ చూడరు అనమాట. నిజంగా మన యూత్ అయితే అసలు పట్టించుకోరు, అసలు ఏంద్రా బా బిగ్ బిగ్ బాస్ బుక్కల బాస్ అంటారు. యూత్ ని చూడాలంటే 100% ఇటువంటి రీతి చౌదరి లాంటి వాళ్ళని కొద్దిగా పెడితే మాత్రం పెద్ద పీఆర్పీకి స్టఫ్ ఉంటుందన్న ఫీలింగ్ అవుతుంది. తన ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా వెళ్తుందని తెలిసింది ఏమంటావు? అవును నిజంగా చూడాలి, నిజంగా విష్ణుప్రియ పేరు వినిపిస్తుంది, వర్ష పేరు వినిపిస్తుంది, రైతు చౌదరి వినిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు అందరికోసం ఒకరు అయితే కామన్ అన్న, ముగ్గురు మూడు అందరికోసం వాళ్ళకి బాగా యూట్యూబ్ లో బాగా తెలుసు, వాళ్ళకు సార్మాతో బాగా కనెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎవరైనా పక్క రాసి పెట్టుకొని వీళ్ళు ముగ్గురు పక్కకు పోతారు. వీళ్ళు ముగ్గురు ఎవరు పోయినా మాత్రం ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతారు అనుకుంటున్నాయి. అయితే ఇంకెవరు వెళ్తాను మీ అంచనా? బర్రెలక్క వెళ్తుందంట. అక్క బర్రెలక్క, మీ ప్రేమైన అక్క, మీరు బాగా సపోర్ట్ చేసిన అక్క బర్రెలక్క గారు వెళ్తున్నారంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫిక్షన్ కూడా అనుకుంటున్నారు. నేను నీకు చెప్పారు అదరు బిగ్ బాస్ తను వెళ్తున్నాను, ఎందుకు భయ నన్ను ఎదిరికిస్తున్నారు చాలా సార్ బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పేసి ఆదిరెడ్డి కూడా చెప్పారు, మీరు దాని వినే ఉంటారు. అవును అంటే మేము కూడా అనుకుంటాం తను వెళ్ళాలని కోరుకుంటున్నాను. నిజంగా తను వెళ్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే మేము చూస్తున్నాము.
చూద్దాం ఇంకా ముందు కదా. బిగ్ బాస్ లో వీడియో తీసుకుంటారని చెప్పేసి బరిలా అక్క హైదరాబాద్ నుంచి అల్లూరి స్వగృహానికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి మన టాక్ దీని గురించి మీరే అంటారు. చెప్పండి మరి, మీరు చెప్పండి భయ్య, అన్ని మీరు చెప్తున్నా నేనేం చెప్తా భయ్య. తాను వెళ్ళాలని కొనుక్కుంటున్నాం, వెళ్తే బాగుంటుంది. ఇంకా టైం ఉంది కదా, చెప్దాం. సో ఇప్పుడు దాకా ప్రోమోలు అనేటివి ఏదైతే రిలీజ్ అయినా ఒకటి రిలీజ్ చేసి అంటే మనం ఎపిసోడ్ లో గెలిపాం కదా, కానీ ఈసారి రెండు రెండు ప్రోమోలు పడ్డాయి. ఇంకా ప్రోమోలు పడతాయంట ఏమన్నా 100% ఇంకా ఛాన్స్ ఉందన్నా. నీకు ఇదివరకు చూసావా, ఇదివరకు దాంట్లో ఒక ప్రోమో బ్లూ కలర్ వచ్చి లాస్ట్ టైం అయిపోయింది, కానీ ఇది రెండో ప్రోమో పడింది. అంటే ఈ తర్వాత ఇంకో ప్రోమో కూడా వచ్చే ఆప్షన్ ఉంది. 100% వచ్చే ఛాన్స్ ఉంది నిజంగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా సెప్టెంబర్ 1-2 కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఏ రకం ప్రమోట్ చేయాలి అన్నది కూడా ప్లాన్ చేసినట్టు ఉంటుంది. ఈసారి బాగా అనిపిస్తుంది, రెండు బిగ్ బాస్ రెండు హౌసెస్ ఉన్నాయంట. ఓయేమో, ఇంకా ఆ రెండు మీద ఒక 100% ఒక ప్రోమో ఛాన్స్ అయితే క్లియర్ గా అనిపిస్తుంది. కొద్దిగా క్యూరియాసిటీ పెంచడం కోసం కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. సత్య ఏమైనా లోపల ఉండే ఆప్షన్ ఉంది అంటావా? సత్య ఉంటాడా అన్న? అంత పెద్ద ఫస్ట్ ప్రోమో చేశాడు, అందులో నుంచి వచ్చాడు. ఏదైనా భార్య ఉంటే బాగుందని వెళ్ళిపోయాడు. రెండోది ఇప్పుడు రప్పించి నన్ను ఇసుకతిప్పలో పాడేశారు తీసుకెళ్లి ఎడారిలో. సో ఏమో ఉంటా ఉండొచ్చు కదా. సత్యం ఉంటే వన్ సైడ్ మ్యాచ్ నిజాను అన్నట్టు చాలా మంచి పాయింట్ అడిగారు మీరు. తను ఉంటే మాత్రం మీరు ఏదైతే బిగ్ బాస్ లో కానీ కామెడీ కానీ అంత కామెడీ కానీ దాన్ని న్యాయం చేసే వ్యక్తి అని సత్యాను ఉన్నక మంచి వర్షాల యాక్టర్ తను. అన్ని పసాను ఉంటే మాత్రం ఇంకా వచ్చారు అమ్మ నేనైతే మాట ఇచ్చేస్తాను, తనకే సపోర్ట్ ఇస్తా. సో నాగార్జున గారితో కో యాంకర్ చేస్తాడు అని కూడా కొంచెం టాక్ నడుస్తుంది. ఇంపాసిబుల్ బాగోదు కూడా. థ్యాంక్స్ అన్న.